రైతుల ఉద్యమానికి తొలుత మద్దతునిచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాత్రం మారు మాటైనా మాట్లాడడం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో నిర్వహించిన బంద్లలో కేటీఆర్ కూడా పాల్గొన్నారని గుర్తు చేశారు. మోదీని కలిసాకే కేసీఆర్ లో మార్పు వచ్చిందన్నారు. ప్రధాని ఏం హాయ చేశారో గానీ సీఎం పూర్తిగా మారారని చెప్పారు. భారత్ బంద్లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ డిపో ముందు నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన కమ్యూనిస్టు పార్టీల నేతలతో కలిసి పాల్గొన్నారు. ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ పాలనలో పేదల బతుకు దుర్భరంగా మారిందని మండిపడ్డారు. ఇవాల్టి బంద్లో సీఎం కేసీఆర్ పాల్గొనకుండా మోదీతో విందు చేసుకుంటున్నారని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు శ్రేయస్సు కోసం పనిచేస్తే ఇప్పుడు మోదీ ప్రభుత్వం మాత్రం రైతులను బానిసలుగా మార్చిందని ఆరోపించారు. అతిరథ మహారాజులు రేవంత్ రెడ్డి గారు, తమ్మినేని వీరభద్రం గారు, అజీజ్ పాషా గారు, అట్లా ముఖ్యమంత్రి గారు ఈ ప్రజలకు తెలిపాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే మరి గతంలో రైతు వ్యతిరేక చట్టాలకు తను కూడా టిఆర్ఎస్ పార్టీతో సహా ముఖ్యమంత్రి గారు కూడా రోడ్డు పైకి వచ్చి ఆ రోజు బంద్ లో పాల్గొనడం జరిగింది. మరి ఈ రోజు ఢిల్లీ వెళ్లిన తర్వాత ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఢిల్లీ వెళ్లిన తర్వాత రెండు మూడు నరేంద్ర మోడీ గారితో కలిసిన తర్వాత మరి ఈ రోజు ఆ చట్టాల వ్యతిరేకం గురించి రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడతలేదు. మరి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ రోజు మరి మీ ఇంటెలిజెన్స్ ద్వారా తెలుసుకోండి, ప్రజల మరి ప్రజలు ఏదైతే ఉన్నారో ఈ రాష్ట్ర మరి కేంద్ర ప్రభుత్వానికి చాలా వ్యతిరేక ధోరణి ఉన్నారు కాబట్టి ఈ రోజు పెట్రోల్, గ్యాస్, డీజిల్ మరి ప్రభుత్వ రంగాలన్నీ కూడా ప్రైవేట్ చేయడం జరుగుతుంది. మరి ఇవన్నిటి కూడా సుమారుగా